me ayude en el error. ఫ్లోటింగ్ లెవలింగ్ చేసి బాగా పడిందని ఆగింది. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ 91 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వాలలాగా పొలాలు కొని ఆ పొలాల్లోనే 4 రాళ్ళు పాతి మీ చావు మీరు చావండి అన్నటువంటి విధానానికి స్వస్తి పలికి లో లెవెలింగ్లో ఉన్నటువంటి పొలాలని మెరక చేసి రోడ్లు వేసి కరెంటు స్తంభాలు కరెంటు కనెక్షన్లు కూడా పెట్టుకోవడానికి అనువుగా 8వ తారీఖున ఇక్కడే దాదాపు ఈ 5000 మందికి 91 ఎకరాలు అట్లాగే టిట్కో బిల్డింగ్లు 8900 దాదాపు 14000 మందిని ఇక్కడ పిలిపించి వాళ్ళకి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి ఎవరు ఫ్లాట్ ఎక్కడ అన్నదే విడగొట్టి అప్పచెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని 8వ తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిల్లింగ్ కానివ్వండి, రోడ్ లైటింగ్ కానివ్వండి, కరెంటు కనెక్షన్లు ఇవ్వటం కానీ అన్ని కార్యక్రమాలు చేసి అప్పచెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వెళ్ళి పరిశీలించి అవసరమైతే ఇంకెంత కావాలన్నా కూడా డబ్బులు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు 8వ తారీఖునే ఇమ్మని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంత పెద్ద ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో మరి అధికారులతో పాటు ప్రజాప్రతినిధిగా నేను నా పర్సనల్గా నాకు ఉన్నటువంటి సంబంధాల ప్రకారం దీన్ని పెద్ద ఎత్తున మట్టి తోలిచ్చి అదేవిధంగా రోడ్లు వేయించి కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించి ముఖ్యమంత్రి గారు ఏదైతే కావాలి ఎలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాడు, అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారి ఊహలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు పేదల పాలిట దేవుడు అయినా, ఎందుకంటే 2007లో 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి గుడివాడలో నేను మొట్టమొదట ప్రయాణం మొదలెట్టినప్పుడు చాలామంది చాలా రాజకీయ పార్టీలు 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఎక్కడిస్తారు ఎలా సాధ్యం అవుద్దని చెప్పి అన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే పక్కన టిట్కో కట్టేటువంటి బిల్డింగులు 2008లో 77 ఎకరాలు ల్యాండ్ని అక్వైర్ చేశారు. అప్పటి నుంచి ఆ ల్యాండ్ అట్టాగే ఖాళీగా ఉంటే మన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక దొంగ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆఖరి సంవత్సరం బిల్డింగులు శంకుస్థాపన చేసి వాళ్ళ దగ్గర 100,000 రూపాయలు డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ పేరు బ్యాంకు లోన్లు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి 150,000 సబ్సిడీ కూడా తినేసి మరి కాంట్రాక్టర్లు ఈయన కలిసి ఆ పేదల డబ్బులు కూడా పంచుకున్నటువంటి దుర్మార్గుడు. ఒక్క బిల్డింగును కూడా ఒక ఇల్లును కూడా కంప్లీట్ చేయలేక 5 సంవత్సరాలు చేతులు ఎత్తేసి చెదులు ప్రజల చిరస్కారానికి గురైనటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మరి అటువంటి బిల్డింగుల్ని సగంలో వదిలేసి పారిపోయాడు. కాబట్టి ఆ 8900 బిల్డింగులు 8900 బిల్డింగులు కంప్లీట్ చేయటం, ఇక్కడ ఉన్నటువంటి 6,500 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వీటిని కూడా ఈ 18,000 మందికి ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించి పూర్తిగా 100% ఒక్క ప్లాట్ కూడా ఖాళీ లేకుండా 100% నిర్మాణం చేసి 4 సంవత్సరాల్లో ప్రజలకు అందించడమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఇది టేకప్ చేయడం జరిగింది. అయితే దీనికి గాను మళ్ళీ మనం సోషల్ ఆడిట్ చేసిన తర్వాత సుమారు మొత్తం స్టేట్లో 30 లాక్స్ దాకా పట్టాలు ఇది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది.
ఇందులో భాగంగా మన జిల్లాలో కృష్ణా జిల్లాలో సుమారు 280,000 మందికి మనం ఈ పట్టాలు ఇస్తున్నాం. పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇది మొత్తం జిల్లాలో ఒక యజ్ఞం లాగా ఒక నిరంతరం అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడం ఒకటి, వీరికి ల్యాండ్ సేకరించడం ఒకటి, ఎక్కడైతే ప్రభుత్వ భూమి మనకి లభ్యంగా ఉందో అది లేఅవుట్స్ ప్రిపేర్ చేయడము, ఎక్కడైతే ప్రభుత్వ భూమి లేదో మనకి అక్కడ సేకరించడం జరిగింది, భూసేకరణ చేశాము. చేసి దీని అన్నిటికీ కలిపి సుమారు 1397 లేఅవుట్స్ మొత్తం జిల్లా వ్యాప్తంగా మనము తయారు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ప్రతి లేఅవుట్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ చేయాలి అని మనకి ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి మనము లెవెలింగ్ చేసుకుంటూ దీంట్లో రోడ్స్ ఫార్మేషన్ చేసి ప్లాట్స్ స్టోన్స్ కూడా డిమార్కేషన్ చేసి ప్రతి లబ్ధిదారుడికి వాళ్ళ ప్లాట్ ఎక్కడ ఉంది ఓపెన్గా అందరి ముందర లాటరీ వేసి అలాట్మెంట్ చేసి మీ ప్లాట్ ఇది అని వారికి ఫిజికల్గా పొజిషన్ చూపించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు గుడివాడలో మనం చూస్తున్నాము, ఏదైతే 91 ఎకరాలు మనం సేకరించామో ఇందులో ఎంత చక్కగా ఇన్ని లెవెలింగ్ చేయడం జరుగుతుంది. మనకి ఇది చాలా లో లయింగ్ ఏరియా కాబట్టి 2-3 ఫీట్ మనము దీన్ని లెవెలింగ్ చేయాలి. మనం ఎక్కడైతే పేద ప్రజలకు మనము ఇది భూమి ఇస్తున్నామో వారికి ఊరికే స్టోన్స్ వేసి ఇస్తే ఈ లెవెలింగ్ చేయకపోతే ఇది ఉపయోగపడదు అని మినిస్టర్ గారు ఇక్కడ గుడివాడలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని లెవెలింగ్ చేయించడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏదో నామమాత్రంగా మనం ఇంటి పట్ట అందించాము అనేది కాకుండా ఫుల్ ప్లెజ్డ్గా వారికి కంపల్సరీగా 4 డైరెక్షన్స్లో ఏ ప్లాట్స్ వస్తాయి అంటే రిజిస్ట్రేషన్ మనం ఎలా చేసుకుంటామో, రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ప్లాట్కి మనకి 4 దిక్కులో ఏ ప్లాట్స్ ఉన్నాయని మెన్షన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఆ రకంగా ఇక్కడ కూడా లబ్ధిదారుడికి వారి ప్లాట్ చూపిస్తూ వారి ప్లాట్ ఎక్కడ ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కన్వెన్స్ డీడ్ ఒకటి ప్రిపేర్ చేసి చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి 91 ఎకరాలు చాలా బ్యూటిఫుల్ లేఅవుట్, మన జిల్లాలోనే ఇది చాలా చక్కటి లేఅవుట్గా ఒకటి వస్తుంది కాబట్టి గుడివాడ ప్రజలు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నారు. అండ్ మనకి మొత్తం జిల్లాలో కూడా ఇది ఒక యజ్ఞంగా చేసుకుంటూ మనం ప్రతి ఒక్క పేదరికి కూడా ఈ 8 జూలై నాడు ఇంటి పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలకి ఎవరైనా కావాలి అంటే సచివాలయంలో అప్లై చేసుకోవాలి. అయితే ప్రతి సచివాలయంలో కూడా నిన్ననే మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వీసెస్ ఓపెన్ చేయడం జరిగింది. రైస్ కార్డ్స్ కానీ ఇంటి పట్టాలకు కానీ పెన్షన్స్కి కానీ వాళ్ళు అప్లై చేసుకుంటే రైస్ కార్డ్స్ మరియు పెన్షన్కి సంబంధించినవి 10 రోజుల్లో వాళ్ళకి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటి పట్టాలు అయితే 90 రోజుల్లో పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి సచివాలయాల్లో ప్రజల వద్దకే పాలన మనం తీసుకెళ్ళాలి, చాలా పారదర్శకంగా ఉండాలి అనేసి ఈ సచివాలయ సర్వీసెస్ కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది.